కన్యరాశి వారు కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే కన్యరాశి. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. టో ప పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు అవడం వీరికి రాశిలోనే శుక్రుడు కేతు సంచార స్థితి, తృతీయంలో రవి కుజ బుధ సంచార స్థితి, ఆరవ స్థానంలో శనిచర సుమారు సుక్షేత్ర కారకుడు, సప్తమంలో రాహు, అష్టమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా నూతనమైనటువంటి వాహనాలు కొనుగోళ్ళు, తీర్థయాత్రలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, నూతనమైనటువంటి పెట్టుబడులను ఆకర్షించడంలో గతంలో చేసిన తప్పులు చేయకుండా ఆధ్యాత్మికమైన ఆలోచన చేత ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని మీరు నడిపించగలిగితే రాబోయే కాలానికి మీ రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఓపిక, పట్టుదల, సహనము, గతంలో జరిగినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి, అప్రమత్తంగా ఉండండి, సమయాన్ని దానాన్ని వృధా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు, అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సఖ్యత, ఓర్పు, అవగాహన, ఆలోచన చాలా అవసరం. ఈ మూడు లేకపోతే ధనం, సమయం, ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కోల్పోవడం, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సలహాలు, నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. గృహ భవన నిర్మాణ రంగ కార్యక్రమాలలో ఎన్నో జాగ్రత్తలు అవసరం. ప్రేమికులు, భార్యాభర్తలు స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నట్లయితే దాన్ని పరిష్కార దిశగా మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే రాబోయే కాలము మంచి కాలంగా మీరు గమనించగలగాలి. విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు కొంతకాలం మీరు వాయిదా వేసుకోవడం వలన మంచి ఫలితం ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యవసాయ సోదరి సోదరి మండలు, పారిశ్రామికవేత్తలకు, కొత్త పెట్టుబడిదారులు కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఈ యొక్క కన్యరాశి వారందరూ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి నిమ్మకుసం అనగా నిమ్మకాయలతో కోసినటువంటి దీపాలను ఏర్పాటు చేయడం వలన కాళభైరవ దీపాన్ని, కూష్మాండ దీపాన్ని, కాళభైరవ అష్టకాన్ని చదవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్య జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.